నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. న్యూ వెయిట్ లాస్ బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, చాలామంది ఓవర్ వెయిట్ ఉంటారు, అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ చాలా స్లిమ్గానే ఉంటారు, హిప్స్ థైస్ చాలా ఎక్కువగా ఉంటుంది, లోయర్ బెల్లీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలా సింపుల్ ప్రాక్టీసెస్తో చూపిస్తాను. ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు అంటే మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది. వచ్చేద్దాం. చూడండి, కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ తీసుకోండి. హ్యాండ్స్ని ఇలా ఉంచుకొని డీప్ బ్రీతింగ్ తీసుకొని ఒక్కసారి డౌన్ చేసి అప్ చేయండి. ఇలా కంఫర్టబుల్గా మినిమం ఒక 10 times ప్రాక్టీస్ చేశారంటే నీ జాయింట్స్ ఫ్రీ అవుతుంది, థైస్ మీద బాగా స్ట్రెచ్ వస్తుంది. చూడండి, 1, 2, 3, 4 ఇలా ఒక 10 times చేయండి. నెక్స్ట్ టైము సైడ్కి తిరిగి ఈ ట్విస్టింగ్ థైస్ మీద చాలా చాలా బాగుంటుంది. చూడండి, సేమ్ కాళ్ళ మధ్యలో సేమ్ గ్యాప్ ఉండాలి. ట్విస్ట్, 1, 2, 3, 4, 5 ఇలా మెయింటైన్ చేయాలి. ఎంతసేపు వీలైతే అంతసేపు మెయింటైన్ చేయండి. స్టార్టింగ్లో అయితే ఒక 10 seconds మెయింటైన్ చేయండి. థైస్ మీద హిప్స్ మీద చాలా చాలా చక్కగా స్ట్రెచింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. మన మజిల్ స్ట్రెంగ్తనింగ్ అవ్వడం, ఫ్యాట్ లాస్ అవ్వడం రెండూ జరుగుతాయి. ఇన్హేల్ సెంటర్ ఆపోజిట్ సైడ్ ఒక 10 seconds మైండ్లో 1, 2, 3 ఇలా కౌంట్ చేసుకుంటూ 10 seconds వరకు ఉండండి. డీప్ బ్రీతింగ్ ఇది మినిమం 2 times రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్లో చూడండి, రైట్ నీని ఇలా పుష్ చేస్తా, లెఫ్ట్ హ్యాండ్ తోటి టచ్ చేస్తాం, రిలీజ్ చేస్తా, లెఫ్ట్ నీని పుష్ చేసి రైట్ హ్యాండ్తో టచ్ చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఒక 10 counts చేసిన తర్వాత ఈ రైట్ పామ్ ఇలా డౌన్ చేసి మెయింటైన్ చేద్దాం. ఇక్కడ కూడా ఒక 10 seconds నుంచి ఒక 20 seconds వరకు మెయింటైన్ చేశారంటే హిప్ స్ట్రెచ్ చాలా బాగుంటుంది. బ్రీత్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్. కంఫర్టబుల్గా మనకు థైస్ని స్ట్రెచ్చింగ్స్తో బాగా స్ట్రెచ్ చేస్తూ ఫ్యాట్ లాస్కి చాలా చాలా కంఫర్టబుల్గా ఉండే పోస్చర్స్ ఇవి. డీప్ బ్రీతింగ్ సెంటర్. నెక్స్ట్ చూడండి, రైట్ లెగ్ని ఇలా పుష్ చేసుకొని 1, 2, 3 ఇప్పుడు మెయింటైన్ చేయాలి. థై బాగా పుష్ అవ్వాలన్నమాట. గ్యాప్ మధ్యలో కూడా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుండాలి. రిలాక్సింగ్గా ఎక్కడ స్ట్రెచ్ వస్తుంది ఆసనాన్ని ఎంజాయ్ చేస్తూ, ఏ ఆసనాలు మనకి ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుంది, బ్రీత్ ఎలా ఉంది ఇలా చూసుకుంటూ యోగా అంటే ఇన్వాల్వ్ అయ్యి చేసేదన్నమాట. ఏదో హడావిడిగా ఎక్సర్సైజెస్ జిమ్ చేసినట్టు కాకుండా డీప్ బ్రీతింగ్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ స్ట్రెంగ్తన్ చేస్తూ బాడీని రిలాక్స్ చేస్తూ ఫ్యాట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యే ప్రాక్టీస్ యోగా. రిలీజ్ రైట్ సైడ్ ఒక 10 seconds 15 seconds ఉండండి, రిలీజ్ చేసుకోండి. సేమ్ లెఫ్ట్ నీని పుష్ చేస్తాం. 1, 2, 3, 4 ఇలా ఒక ఈచ్ సైడ్ 6 times అలా మూమెంట్ చేస్తే మనకు నడుం అనేది చాలా ఫ్రీ అవుతుంది. ఈ సీక్వెన్స్ని మినిమము ఒక 2-3 times అనేది 2-3 times మెయింటెనెన్స్లో ఒక 20 seconds 30 seconds ఉన్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సీక్వెన్స్ చూడండి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీరు యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే సూర్య నమస్కారాలు వామప్స్ అయిపోయిన తర్వాత ఇవి ఇంక్లూడ్ చేసుకోండి. లేదు అంటే వామప్స్ చేసేసిన తర్వాత వీటిని 2 times మినిమం రిపీట్ చేసుకోండి, బాగుంటుంది. తర్వాత మళ్ళీ 3 feet డిస్టెన్స్ తీసుకుంటాము. ఈసారి చూడండి పైకి, 1, 2, 3 ఈ మూమెంట్ని కూడా ఒక 10 times ప్రాక్టీస్ చేసిన తర్వాత మెయింటైన్ చేసుకోండి. 2, 4,
6, 8, 10. చాలా సింపుల్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, రిలాక్సింగ్గా ఉంటుంది అన్నమాట. 1, 2, 3. మీరైతే 10 times, ఓకేనా, బాడీని అబ్జర్వ్ చేస్తూ, నిజంగా నేను యోగా ప్రాక్టీస్ చేస్తూ బరువు తగ్గాలి అనుకుంటున్నాను, ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను, మజిల్ స్ట్రెంగ్త్ పెరగాలి అనుకుంటున్నాను, సో నేను ఎలా అయినా సరే ఆసనాలు ఎక్కువ టైం మెయింటైన్ చేస్తాను అని మైండ్కి చాలా చక్కగా పాజిటివ్ మెసేజ్ని ఇస్తూ ఈ ఆసనాన్ని ఎంజాయ్ చేస్తూ చేయండి. అసలు చాలా చాలా బాగా రిజల్ట్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఒక్కసారి లెగ్స్ని షేక్ చేసేసుకోండి. ఈ ప్రాక్టీస్ని మినిమం 2 to 3 times, మీరు బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మినిమం 2 times a day, మార్నింగ్ 30 minutes, ఈవినింగ్ 30 minutes ప్రాక్టీస్ చేశారనుకోండి, అసలు ఏ న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళి వేలు పోసి డైట్ ప్లాన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలామంది ఇప్పుడు డైట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి హెల్త్ని పాడు చేసుకుంటున్నారు. అలా కాకుండా, మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు విపరీతంగా ఆడుకునేవాళ్ళం చక్కగా. స్కూల్ అయిపోయిందంటే ఆటలు, స్కూల్ లేదు అంటే ఆటలు, స్కూల్లోనూ ఆటలు, ఇలా ఆడి ఆడి మనం ఎంత తిన్నా సరే, ఎంత ఫుడ్, ఎలాంటి ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ కూడా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. ఇప్పుడైనా సరే మీరు ఏది తిన్నా ఎంత తిన్నా బాడీని బాగా వంచి ప్రాక్టీస్ చేయించి కరిగించారనుకో హెల్దీగా తగ్గుతారు. ఇంటర్నల్ ఆర్గాన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమైపోతుంది, బాగా లావుగా ఉన్నవాళ్ళు డైట్ చేసేసి అసలు ఏమీ తినకుండా ఇంతింతే తిని డైట్ చేసి ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ని మొత్తం పాడు చేసేసుకొని బరువు తగ్గిపోతున్నారు. మీరు ఇమీడియట్గా ఒక 3-4 months, 6 months బాగా బరువు తగ్గిపోతారండి. 100 ఉన్నవాళ్ళు కూడా 1 year 50 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, రావచ్చు, బట్ తర్వాత ఫ్యూచర్ 1 సంవత్సరంతో అయిపోతుందా మన లైఫ్, తర్వాత ఇంటర్నల్ ఆర్గాన్స్ చాలా వరకు ఫెయిల్ అయిపోతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, బ్యాక్ ఏక్ వస్తుంది, డైజెషన్ సిస్టమ్ మొత్తం పాడైపోతుంది. ఎందుకంటే ఇంతింతే తిని మనము మన డైజెషన్ని పాడు చేసేసాం. ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారంటే అందులో ప్రోబయాటిక్సే ఉండదు, ఓన్లీ ప్రోటీన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తారు. కార్బోహైడ్రేట్స్ కూడా బాడీకి అందాలి. కార్బోహైడ్రేట్స్ ఉంటేనే మజిల్ స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై బాగా చేయడంలో కార్బోహైడ్రేట్స్ చాలా బాగా మెయిన్ రోల్ చూస్తాయి. మనకు ఓన్లీ ప్రోటీన్ కావాలి అని ఇలా ఓన్లీ ప్రోటీన్, చాలామంది అసలు జిమ్ ట్రైనర్స్ కూడా ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ ఇస్తారు, అది కూడా మంచిది కాదు. మనకు ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ప్రోబయాటిక్స్ ఉండాలి, వైటమిన్స్ ఉండాలి, అన్నీ కలిపి భోజనం చేసేలాగా మనము ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు ఇలాగే హెల్దీగా ఫిట్గా ఉండగలుగుతాం. సో చూజ్ యువర్ మీల్, మీ మీల్ చక్కగా ఎర్లీ మార్నింగ్, నైట్. దోశలు ఇడ్లీలు అయితే పూర్తిగా మానేస్తారండి చాలామంది. నైట్ టైము పొట్టు మినపప్పుతోటి ఇడ్లీ కానీ దోశ కానీ వేసి పెట్టుకోండి. మార్నింగ్ 1 or 2 తినండి, వితౌట్ ఆయిల్ కొంచెం ఘీ వేసుకొని తినండి. తిన్న తర్వాత ఇంత మనం నైట్ చద్దన్నం తినేవాళ్ళం కదా, అలాగా ఒక 2-3 spoons చద్దన్నం తినండి. ప్రోబయాటిక్ వస్తుంది. మనకు బయోటిన్ కొనుక్కుంటున్నారు బయట, బయోటిన్ క్యాప్సుల్స్ అని, బయోటిన్ చాక్లెట్స్ అని, వాటి అవసరమే ఉండదు. చక్కగా జుట్టు పెరుగుతుంది, ఒత్తుగా అవుతుంది. తర్వాత మధ్యాహ్నం మీల్స్ చూస్ చేసుకోండి. 2 curries, ఒక లీఫీ వెజిటబుల్ ఉండాలి, వైటమిన్స్కి ఫైబర్ ఉండే వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత ప్రోటీన్ కొంచెం ఉండేలాగా చూసుకోండి. రెగ్యులర్ తీసుకునే మన వెజిటబుల్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఓన్లీ నాన్ వెజ్లోనే కాదు. ఈవినింగ్ కూడా ఎర్లీగా తినండి, కొంచెం లైట్ ఫుడ్ తినండి. ఇలా ప్లాన్ చేసుకుంటే బరువు పెరగరు, మీరు చేసే ప్రాక్టీస్ మీకు బాగా హెల్ప్ చేసి తొందరగా బరువు కూడా తగ్గుతారు. నేను ఇంకా చాలా టిప్స్ చెప్తాను, యోగా ప్రాక్టీసెస్ నేర్పిస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.